సేంద్రియ సాగుకు ప్రాధాన్యం పెరిగిన సాగులో వినియోగించే ఎరువులు, కషాయాల తయారీ రైతులకు కష్టతరంగా మారింది. దీనిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్లోని రైతు సాధికార సంస్థ రైతులకు సేంద్రియ సాగు, కషాయాల తయారీ పట్ల శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు తయారు చేసిన కషాయాలని రైతులకు అందిస్తున్నారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడంతో పాటు నాణ్యమైన క్రిమి సంహారకరహిత దిగుబడులు సాధించాలనే ధ్యేయంతో అందుబాటులోకి వచ్చిందే ప్రకృతి వ్యవసాయం. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుల మందుల వినియోగం వల్ల భూమి నిస్సారంగా మారుతోంది, దిగుబడులు తగ్గిపోతున్నాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకుగాను మహిళా రైతు సాధికార గ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపులు ఆయా మండలాల్లో కొన్ని గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ వివిధ రకాల ఎరువుల కషాయాలను తయారు చేయిస్తున్నారు. ఆయా పంట సీజన్లో ఏ కషాయాలను పిచికారీ చేయాలి, ఎంత మోతాదులో చేయాలని, కషాయాల తయారీకి ఎలాంటి పద్ధతులను ఉపయోగించాలి వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కనిమెరక గ్రామంలో పలుపత్ర కషాయాన్ని తయారు చేసి వరి పంటకు పిచికారీ చేయించారు. ఈరోజు కనిమెరక గ్రామంలో పలుపత్ర కషాయం అనేది తయారు చేయడం జరిగింది. అలాగే పలుపత్ర కషాయం ఆల్రెడీ ముందుగా తయారు చేయడం జరిగింది. రైతులకి ఇప్పుడు మేము స్ప్రేయింగ్ అనేది ఈరోజు చేయడం జరుగుతుంది. ఆ రైతులందరూ కూడా ఈ పలుపత్ర కషాయాన్ని గ్రామంలో ఉన్న రైతులందరూ వాడుతున్నారు. ఇంతకుముందు పురుగు మందులు అవి ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు ఈ కషాయాల వల్ల ఎక్కువ రిజల్ట్ ఉందనే ఉద్దేశంతో రైతులందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఏదైతే మనం కషాయాలు చెప్తున్నామో ఆ కషాయాల ద్వారాగా వీళ్ళు కషాయాలు అనేవి తయారు చేసుకొని పొలంలో స్ప్రేయింగ్ అనేది చేస్తున్నారు. మంచి రిజల్టు, అలాగే పురుగులు కూడా తెగుళ్ళు నివారిస్తుంది, అలాగే పంట ఎదుగుదల బాగుందని రైతులందరూ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. 17 గ్రామాల్లో మనకి ప్రకృతి వ్యవసాయం అనేది జరుగుతుందండి. ప్రతి గ్రామానికి కూడా ఒక ICRP అనేది మేము నియమించడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న రైతులందరితో కూడా ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయించాలి అనేది, పంట స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏ పద్ధతులు పాటించాలి అనేది గ్రామంలో ఉన్న రైతులందరినీ కూడా ఆ రైతులు ICRP కలిసి ఆ ప్రకృతి వ్యవసాయం చేసే విధానాలన్నీ చెప్పడం జరుగుతుందండి. ఏ సీజన్లో ఏ కషాయాలు వాడాలి అనేది రైతులతో తను తయారు చేస్తూ అలాగే రైతులతో కూడా చేయిస్తూ ఆ ప్రాసెస్ అంతా జరుగుతుందండి. అలాగే ప్రతి గ్రామం ఒక 5-6 గ్రామాలు కలిపి ఒక యూనిట్గా చేసామండి. ఆ యూనిట్లో MCRPలు అనేది ఉంటారండి. యూనిట్కి ఒక MCRP అని ఉంటారండి. వాళ్ళు ఆ 7-6 గ్రామాలకి సంబంధించిన రైతులందరితో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఏ విధంగా చేయాలనేది ఆ ICRPని మోటివేషన్ చేస్తూ ప్రకృతి వ్యవసాయము ఏవైనా మెరుగైన పద్ధతులు ఉంటే ఆ మెరుగైన పద్ధతుల గురించి ICRPలకి గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారండి. ఈ విధంగా అలాగే నేను కూడా 4 మండలాలు చూస్తాను. ఈ 4 మండలాల్లో ఏ విధంగా మనకి మోటివేషన్ చేయాలి అనేది గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి, పీకోలు ఏర్పాటు చేసి, ఆ విధంగా నైట్ టైము మీటింగ్లు పెట్టి ఆ పంట కాలంలో ఏ మందులు వాడాలి అనేది ఆ పలు రకాల మందులు తయారు చేసి మనం ప్రకృతి వ్యవసాయం విధానాల్లో, అలాగే మనము ప్రతిరోజు కూడా ఆ పంట ఏ విధంగా ఉందనేది పొలాల్లోకి వెళ్ళి చూసి ఆ పంట విధానాలకి ఏ తెగుళ్ళు ఉన్నాయి, ఏ పురుగులు ఉన్నాయి, గ్రోతింగ్ ఎలా ఉంది, ఆ విధానాలను బట్టి మేము కషాయాలన్నీ తయారు చేసి సరఫరా అనేది చేస్తామండి. ఈ పలుపత్ర కషాయానికి 24 రకాల ఆకులు అనేది మనం తీసుకోవడం జరిగిందండి. ఈ 24 రకాల ఆకుల్లో ఏంటంటే పంట ఎదుగుదలకు కావాల్సిన ఆకులు ఉన్నాయి, అలాగే తెగుళ్ళ నివారణకి, అలాగే పోషక లోపాలకి, చీడపేల నివారణకి కలవలసిన పదార్థాలన్నీ కూడా మొత్తం 24 రకాలు మనం తీసుకొని ఈ కషాయం అనేది ప్రతి ఆకు 1 కేజీ చొప్పున మనం తీసుకోవడం జరిగిందండి. ఆ 24 రకాల ఆకులు కూడా మనం 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని 180 లీటర్ల వాటర్ పోసి ఈ 24 రకాలు ఏవైతే మనం తీసుకున్నామో ఆకులు అవన్నీ కూడా అందులో వేసి వాటర్ అనేది ఫుల్ చేసిన తర్వాత మనకి ఆ కషాయం అనేది 5 నుండి
7 రోజుల్లో తయారవుతుందండి. అదే ఆకులు కానీ మనము పీస్ చేసి మిక్సీ పట్టి కానీ మనం చేసామంటే ఒక్క రోజులో కషాయం అనేది తయారైపోతుంది. ఈ కషాయం అనేది చీడపీడల నివారణకి, పంట ఎదుగుదలకి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఈ కషాయం మనము ఏదైతే ట్యాంక్ ఉంటుందో ఆ ట్యాంక్కి మన వాటరు 19 లీటర్లు 20 లీటర్లు పట్టిన ట్యాంక్ ఉంటే 1 లీటర్ కషాయం అనేది వేస్తామండి. మిగతావి వాటరు ఫుల్ చేసి మనము పంటలకి పిచికారీ అనేది చేస్తామండి. దీనివల్ల ఏంటంటే అన్ని రకాల చీడపీడలు కూడా నివారణ అవుతాయి, పంట ఎదుగుదల కూడా బాగుందని రైతులు కూడా ఆల్రెడీ యూజ్ చేశారు, రైతులందరూ కూడా చెప్పడం జరిగిందండి. ప్రస్తుతం జిల్లాలో వరి పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. అయితే ప్రతి ఏడాది యూరియా, డిఏపి వంటి రసాయనిక ఎరువులను ఉపయోగిస్తూ వచ్చారు. వీటి ఉపయోగం కష్టంతో కూడిన పని కావడం, అధిక దిగుబడులపై అంతగా ప్రభావం చూపకపోవడంతో క్రమంగా రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించడం మొదలుపెట్టారు. కషాయాల తయారీతో పాటు జీవామృతం వంటి ప్రకృతి ఎరువులను తయారు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు. రైతు సాధికారిక సంస్థ ప్రతినిధుల సహకారంతో ఇటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. నాకు 2 ఎకరాల పొలం ఉందండి. 1 ఎకరం వరిలో లైన్ సోయింగ్ వేసుకున్నాను. ఈ సంవత్సరం చాలా బాగుంది. మా ఊరికి ప్రకృతి వ్యవసాయం సిబ్బంది వస్తారు, వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి ఏంటి అనేసి చెప్తారు. కషాయాలు కానీ జీవామృతాలు కానీ ఏవైనా మేము ఈ ప్రకృతి వ్యవసాయంలోనే వాడి వేసుకుంటున్నాము. వేసిన నుంచి మా పంట బాగుందండి, మాకు కూడా ఆరోగ్యకరంగా, మా పిల్లలకి బాగానే ఉందండి. 25 రకాల నుంచి 30 రకాల వరకు విత్తనాలు మా పొలంలో వేసి 45 రోజుల తర్వాత కలిగి దున్నమని చెప్పారు. అలాగే చేశాను. చేసి ఊరిలో కలిగి దున్ని వరి వేసుకున్నానండి. ఈ సంవత్సరం బాగుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మాకు ఆరోగ్యంగా ఉంది, భూమి కూడా బాగానే ఉందండి. గుళ్ళబారి భూ పరీక్షలు చేసుకున్నా బాగానే వచ్చిందండి, బాగుంది. అలాగే ప్రకృతి వ్యవసాయం సిబ్బంది అయినా మన గవర్నమెంట్ అయినా కొంచెం మా ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ఏవైనా పరికరాలు అంటే ఈ కషాయాలు చేసుకోవడానికి కానీ జీవామృతాలు చేసుకోవడానికి కానీ డ్రమ్ములు అయినా ఏవైనా కొంచెం మాకు గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తే మా ఊరు రైతులందరూ ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకుంటున్నామండి. ఇక్కడ నేను ప్రకృతి వ్యవసాయంలో చేయాలని కుతూహలంతో 2 సంవత్సరాలు బట్టి నీటి నుంచి చేస్తాను. అనేక రకాలుగా అంటే మా ఐసీఆర్ పిల్లేటి అక్కడ ఉన్న ఎల్వన్లు ఎంపీలు వీళ్ళందరూ మా ఊరికి రావడం జరిగింది. వాళ్ళేమో ఈ విధంగా కషాయాలు చేసి కొడితే భూమి ఎప్పుడూ సారవంతంగా ఉంటుంది అని చెప్పడము, మళ్ళీ పిఎండిఎస్ 30 రకాలు వేయడం వల్ల భూమి ఎప్పుడు గుళ్ళబారి నీరు నిల్వ ఉండి అంటే భూమిలో పోషకాలు పెరుగుతాయని చెప్పడం జరిగింది. అందువల్ల పిఎండిఎస్ కూడా ఈ సంవత్సరం 2 ఎకరాలు జల్లడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు చేయని ఎర్రబారి అలా కొరాసగా దీనిగా తెగుళ్ళు వచ్చినట్టు ఉండేది, ఇప్పుడు అదేం లేదండి. ఈ కషాయాలు కొట్టిన తర్వాత ఈ పిఎండిఎస్ వేసిన తర్వాత బాగానే ఉంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట వేస్తేనే రైతులకు లాభం. ప్రస్తుతం అలాంటి పంటల్లో ఒకటి ఆయిల్ పామ్. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే నిజామాబాద్ జిల్లాలో వీటి సాగు విస్తీర్ణం ఏటికాయడు పెరుగుతోంది. మొక్కల మధ్య అంతర పంటలు కూడా సాగు చేసుకోవటం వల్ల అదనపు ఆదాయం చేకూరనుంది. అందుకే రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఆయిల్ పామ్ ప్రపంచంలోకెల్లా అత్యధిక వంట నూనె దిగుబడిని ఇచ్చే పంట. ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఏటికాయడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ముఖ్యంగా ఇతర పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో వేసిన ప్రాంతాలలో కొన్ని చోట్ల దిగుబడులు కూడా ప్రారంభమయ్యాయి. మరికొంతమంది దిగుబడులను పొందేందుకు సిద్ధమవుతున్నారు. అయితే మొక్క నాటిన 4 ఏళ్ల వరకు దిగుబడులు రావు, కాబట్టి అంతర పంటలతో ఆదాయం పొందుతున్నారు రైతులు. పామ్ ఆయిల్ పెట్టి ఇప్పుడు 6 ఎకరాలు పెట్టినది నేను, 300 చెట్లు. మళ్ళా దీంట్లో అంతర తడి పంటలు బెండ పండిస్తా, బీర పండిస్తా. ఇప్పుడు ఇది ఆపిల్ బీర పెట్టినాం, టమాటా గోపి ఇవన్నీ పండిస్తాం మేము. జామ పెట్టినాం,
ఉపాయి పెట్టిన మాడాడ. ఇదొకసారి తీస్తే ఇప్పుడు 10 రూపాయలు నడుస్తుంది మార్కెట్, మళ్ళా సార్ నుంచి ఉంచుదామని చెప్పారు అధికారులు. అట్లయితే ఇప్పుడు ఈ పంట వస్తే పర్వాలేదు, మంచిగా ఉన్నది. మనకు చెట్టుకు తెంపినప్పుడల్లా 50 కిలోల పైన వెళ్తుంది, ఎందుకంటే మనకు ప్రతి రెండు నెలలకు ఒకసారి వెళ్తుంది. 50 కిలోలు అయితే వెళ్తుంది మనకు, అంటే సంవత్సరానికి 6 ఖాతాలు వస్తుంది మనకు. దాంతో పెద్ద ఇది కాదనుకో, మనకి 17-18 ఉన్నాయి కానీ మార్కెట్ లో మంచిగానే ఉంటుంది అనుకో. ఆపిల్ బీరే కూడా మంచిగానే, అప్పుడు నీరు 2 లక్షలు వచ్చినాయి, ఇప్పుడు కూడా 2 లక్షల పైన వస్తుంది. చెట్టు ఎక్కువ ఉన్నది సార్, పెద్దగా అయింది. ఆయిల్ పాము అయితే మంచిగానే ఉంది, ఇప్పటికైతే పర్వాలేదు, మంచిగానే మూవీ బీగి చచ్చిపోలేదు. ఏంటంటే మందులు కొడుతున్నాం దీనికి, మళ్ళీ పోసినప్పుడల్లా వేప పిండి, పొటాసు, డిఏపి, యూరియా ఇవి 4 కలిపి ఒక్కొక్క కిలో వేయాలి కేజీ 4 నెలలకు ఒకసారి. అన్ని చేసుకుంటా పోతే మనకి ఇప్పటికైతే చెట్లు అయితే మంచిగా ఉన్నాయి, పర్వాలేదు. మేము మాడిపల్లి శివారులో మాకు 12 ఎకరాల ల్యాండ్ ఉంది, దాంట్లో పామాయిల్ చెట్లు పెట్టినాము. మేము సుమారు పెట్టి అంటే 2 సంవత్సరాలు 3 నెలలు అవుతున్నాయండి. నేను పెట్టుకోవడానికి కారణం ఏంటంటే వరి వాటికి ప్రతిసారి ఖర్చులు, ఇవి చీడపిడల ఇబ్బందులు, కోతులు పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పి చీడపిడలతో బెడ తక్కువ ఉంటుంది, రోగాలు కూడా తక్కువ ఉంటుంది, మంచి లాంగ్ టర్మ్ 20 ఏళ్ళ దాకా ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది. మాకు ఖర్చుల కింద అంతర పంటకు కింద ఎకరానికి 4200 2 సంవత్సరాలు ఇచ్చారు, ఈ సంవత్సరం కూడా ఇస్తారని అనుకుంటున్నాము. ఇప్పటికైతే చాలా సంతోషంగానే బాగా ఉందండి. 4 ఎకరాల పామాయిల్ చెట్లు పెట్టినాం, అంతర పండగా పసుపు, సోయాబీన్, తొగారి, ఇతర ఇతర కూరగాయలు కూడా పండిస్తున్నాం. బాగానే ఉన్నది ఇప్పటికైతే, చెట్లు కూడా బాగానే లేచినాయి. అంతర పండగ కూడా మంచిగానే డిమాండ్ ఉన్నది, సోయాబీన్ మొక్క, పసుపు, తొగారి, తిరుగులో ఇతవనం కూడా పెట్టినాం 100 మొక్కలు, బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే అగ్రికల్చర్ చెప్తున్నారు మేము మందులు వాడుతున్నాం, 3 నెలలకోసారి మందులు వేస్తున్నాం, డిఏపి, పొటాషు, ఇతర ఇతర మందులు వాడుతున్నాం, అంతా బాగానే ఉన్నాయి ఇప్పటికైతే. మరి సంప్రదాయ పంటల సాగుతో నష్టాల పాలవుతున్న రైతులు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు మళ్ళుతున్నారు. ఈ మధ్య కాలంలో అధికంగా సాగు చేస్తున్న పంట పామాయిల్. ఈ పంటను ఒక్కసారి వేస్తే 40 ఏళ్ల వరకు స్థిరమైన ఆదాయం వస్తుండటం, మొదటి 4 ఏళ్ల పాటు మొక్కల నిర్వహణకు ఉద్యాన శాఖ ప్రోత్సాహకాలు అందించడం, అటు మార్కెటింగ్ సమస్య కూడా లేకపోవడం, రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నాటిన మొదటి 3 ఏళ్ల పాటు అంతర పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. అయితే ఈ రోజు మనం ఇక్కడ గుప్ప విలేజ్ లో మన బాషెట్టి గంగాధర్ గారి ఆయిల్ పామ్ తోటకి విజిట్ కి వచ్చాము. ముఖ్యంగా ఈ పంట సాగు గురించి రైతులని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది, డిపార్ట్మెంట్ నుండి ప్రోత్సాహకాలు జరుగుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పంట కంప్లీట్ గా కొత్తది, నూతన పంట. అయితే దీంట్లో మొదటి 4 సంవత్సరాలు దిగుబడి రాదు, కాకపోతే ఈ 4 సంవత్సరాలకు కానీ ప్రభుత్వము వీళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చులు కానీ అంతర పంటలు వేసుకోవడానికి కానీ అవకాశం ఇస్తుంది. దీన్ని కోతులు ముట్టవు, అడవి పందుల వల్ల డ్యామేజ్ ఉండదు, అండ్ పక్షులు కానీ వేరే కానీ ఇంకా ఎలాంటి భయాలు ఉండవు. దీనికి వడగళ్ళు పడ్డా, వర్షాలు అతి వర్షాలు వచ్చినా కూడా, తీవ్ర గాలులు వచ్చినా కూడా చెట్టుకి ఇంత కూడా డ్యామేజ్ అవ్వదు. వేరే పంటల్లో మనకి డ్యామేజెస్ చూస్తున్నాము, అధిక వర్షాలు వస్తే మనకి వేరే పంటల్లో కుళ్ళుపోవడం కానీ, మామిడిలో రాలిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీంట్లో మనకి రేపు గెలలు వచ్చినప్పుడు రాలిపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు, రాలిపోయిన గింజల్ని కూడా రైతులు మార్కెట్ లో అమ్ముకునే అవకాశం ఉంటుంది. 4 సంవత్సరం నుండి దిగుబడి స్టార్ట్ అవుతుంది, 4-5 సంవత్సరాల్లో మనకి 5 నుండి 6 టన్లు పర్ ఎకర్ వస్తుంది. ఆ తర్వాత 6వ సంవత్సరం 7వ సంవత్సరం నుండి 10 నుండి 12 టన్లు కనీసం వస్తుంది. రైతులు కనుక మంచి ప్రాక్టీసెస్ చేసుకుంటే, మంచి ఎరువులు ఇవ్వడం కానీ, టైంకి వాటర్ ఇవ్వడం కానీ చేసుకుంటే మనకి దిగుబడి అనేది 15-18-20 టన్నుల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. మనకు వచ్చే ఒకటే ప్రాబ్లం ఏంటంటే కొమ్ము పురుగు ప్రాబ్లము, దాన్ని కూడా మనం అరికట్టవచ్చు. లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం కానీ, మనం మందులు స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకి దీంట్లో కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి మొదటి 4 సంవత్సరాలు దిగుబడి రాదు కాబట్టి రైతుల్ని మనము అంతర పంటలు పెట్టుకోమని ఎంకరేజ్ చేస్తున్నాం. దీంట్లో మనం సీజన్ లో పెట్టుకున్న ఏ పంట అయినా సరే, 6 తడి పంటలు ఏవైనా సరే అంతర పంటలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఎకరానికి 50 చెట్లు ఇస్తున్నాము, 9 మీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి చెట్టుకు చెట్టుకి మధ్యలో, వరుసకు మధ్యలో 9 మీటర్ల గ్యాప్ ఉంటుంది. మార్కెటింగ్ గురించి కూడా రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి గవర్నమెంట్ మనకి ఏదైతే కంపెనీని అప్రూవ్ చేసిందో అదే కంపెనీ వాళ్ళు బైబ్యాక్ చేస్తున్నారు. అండ్ దీనికి మద్దతు ధర కూడా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రేట్ ఫిక్స్ చేస్తుంది, ప్రతి 3 నెలలకు ఒకసారి రేట్ ఫిక్స్ చేస్తుంది. అండ్ దీనికి కలెక్షన్ పాయింట్లు ఎలా అయితే మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నామో అలానే వీటికి కూడా 2 మండలాలకు ఒక కలెక్షన్ పాయింట్ పెట్టడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో 5600 ఎకరాల తోటను సాగు చేయడం జరుగుతుంది. ఈ తోటలకి మెయిన్ గా మనం రైతులు ఎందుకు ముందుకు మెయిన్ గా గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే, మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం,
ప్రపంచ దేశాలు మలేషియా మరియు ఇండోనేషియా నుంచి మనం 90% ఆయిల్ మనం దిగుమతి చేసుకున్నాం. భారతదేశ ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుందంటే స్వయం సమృద్ధి కావాలి మన ఆయిల్ పంటల్లో. అందులో మనం దిగుమతి చేసుకున్న ఆయిల్ దాంట్లో 70% వరకు పామ్ ఆయిలే. ఈ పామ్ ఆయిల్ మనం విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఏంటంటే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టేసి 5 సంవత్సరాలు 2021-22 నుంచి 2025-26 వరకు ఈ 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ స్కీమ్ కింద ఈ ఆయిల్ పంప్ సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే నిజామాబాద్ జిల్లాని ప్రియూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి వాళ్ళు మేము గవర్నమెంట్తో ఎంఓయూ సైన్ చేసుకున్నాం. మేము చేసే పని ఏంటంటే రైతును గుర్తించడం, రైతుకి నాణ్యమైన మొక్కలు ఇవ్వడం, రైతుకి మొక్కలు నాటిన తర్వాత 30 సంవత్సరాల వరకు సలహాలు సూచనలు ఇవ్వడం, ప్లస్ మార్కెటింగ్ సిస్టమ్ని మేము ఏర్పాటు చేస్తామండి. ఎలాగ ఏర్పాటు చేస్తామంటే రైతుకి 15-20 కిలోమీటర్ల దూరంలో కలెక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి మేము ఫ్యాక్టరీకి తీసుకెళ్తాం. ఇంకోటి మన ఫ్యాక్టరీ నిర్మల్ జిల్లా సోన్ మండలంలో ఫ్యాక్టరీ 24 దసరాకి మనం వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ జూలై కల్లా మన ఫ్యాక్టరీ రెడీ అవ్వబోతుంది. రైతులు ఎవరైతే గెలలు తీసుకొని వస్తున్నారో మన గెలలు మన దగ్గరలో ఉన్న నిర్మల్ జిల్లాలోనే మనకు ప్రాసెసింగ్ అవుతాయి. ఆయిల్ తయారు కూడా ఇక్కడే అవుతుంది. మా అంచనా మేరకు మేము 1 ఎకరానికి 4 టన్నులు వస్తుందని మేము రైతుల తోటలు చూసిన తర్వాత మేము అంచనా వేసుకున్నది ఏంటంటే 1 ఎకరానికి 4 టన్నుల దిగుబడి వస్తుంది. సుమారుగా మనకున్న రేటు, దీని రేట్ ఎట్లుంటుందంటే సుమారుగా 13,000 నుంచి 16,000 మధ్యలో దీని టన్ను ధర ఉంటుంది. సుమారుగా వేసుకున్నా మనం 4 టన్నులకి ఇంటూ 15,000 వేసుకున్నా 60,000 మనకు ఫస్ట్ ఇయర్ వచ్చిన ఆదాయం ఉంటే దాంట్లో పెట్టుబడి ఖర్చులు పోను. రైతుకి 35,000 నుంచి 40,000 ఒక ఎకరానికి నికర ఆదాయం వస్తుందని మేము భావిస్తున్నాం. కొబ్బరి ఎక్కువగా పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. రాష్ట్రంలో సుమారు 260,000 ఎకరాల్లో కొబ్బరి సాగుతోంది. రైతులు ప్రతి చెట్టు నుండి ఏడాదికి 100 నుండి 200 కాయల దిగుబడి సాధిస్తున్నారు. అధిక దిగుబడికి దోహదపడే కీలక భూమికని పోషిస్తున్నాయి పోషకాలు. కొబ్బరిలో ఏడాదికి 2 సార్లుగా ఎరువులు వేయాల్సి ఉంటుంది. తొలకరిలో ఎరువులు వేసిన రైతులు ప్రస్తుతం 2వ దఫా ఎరువులు అందించాల్సి ఉంటుంది. ఎరువుల యాజమాన్యంలో చేపట్టాల్సిన మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరిని దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో కొబ్బరి విస్తీర్ణం అధికంగా ఉంది. ప్రస్తుతం సాగులో ఉన్న విస్తీర్ణంలో 50%కి పైగా ఉభయ గోదావరి జిల్లాల్లో, మిగిలిన విస్తీర్ణం ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఉంది. కొబ్బరి ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ ముందున్నా దిగుబడి మరింత పెంచడానికి చాలా అవకాశాలున్నాయి. శాస్త్రీయ విధానాలు, ఆధునిక సేద్య పద్ధతులతో పాటు సకాలంలో పాటించే ఎరువుల యాజమాన్యం దీనికి తోడ్పడుతుంది. కొబ్బరి తోటల్లో మొక్క వయసును బట్టి ఎరువులను అందించాలి. 1 నుండి 4 సంవత్సరాల వయసు చెట్లకు 1/2 కిలో యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20 కిలోల పశువుల ఎరువును వేయాలి. 5 సంవత్సరాల చెట్లకు 1 కిలో యూరియా, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 25 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి వేయాలి. అయితే ఎరువులను వేసే పద్ధతిలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎరువులను సక్రమమైన పద్ధతిలో చెట్టు చుట్టూ పళ్లెంలో వేసినప్పుడే అవి నేలలోకి ఇంకి వేర్లు గ్రహించడానికి వీలు పడుతుంది. ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని జూన్, జులై ఒకసారి, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో 2వ దఫాగా అందించాలి. చెట్టు కాండానికి 3 నుంచి 5 అడుగుల దూరంలో చుట్టూ గాడి చేసి ఎరువులను చల్లి మట్టితో కప్పాలి. వెంటనే నీరు కట్టాలి. మొక్కలకు ఉప్పు వేయడం, వేర్లను నరికివేయడం వంటివి చాలా ప్రమాదం. శాస్త్రీయమైన పద్ధతుల్లో మాత్రమే పోషకాలు అందించాలి. దీనివల్ల చెట్ల నుండి ఆశించిన దిగుబడులు పొందవచ్చు. సాధారణంగా రైతులు 8x8 మీటర్ల దూరంతో ఎకరానికి 60 మొక్కలు వచ్చే విధంగా నాటుతున్నారు. ప్రస్తుతం 10 సంవత్సరాల వయసు దాటిన ఒక్కో చెట్టుకు 1,000 నుండి 1,200 రూపాయల కౌలు లభిస్తోంది. అంటే రైతు స్థాయిలో ఎటువంటి ఖర్చు లేకుండా ఎకరాకు 60,000 నుండి 72,000 ఆదాయం ఒక్క కొబ్బరి ద్వారానే వస్తోంది. అయితే కొబ్బరిలో కోకో, కూరగాయలు, అరటి, మిరియం వంటి వివిధ వాణిజ్య పంటలు సాగు చేసుకునే అవకాశం ఉండటంతో కొబ్బరి కంటే అంతర పంటలతో మెరుగైన ఆదాయం సాధించే అవకాశం ఏర్పడుతోంది. ఇది ఒక్క కొబ్బరి సాగు ద్వారా మాత్రమే రైతుకు అందివచ్చిన అవకాశం. అంతర పంటల సాగు వల్ల వీటి వ్యర్థాలు నేలలో కలిసి సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుంది, కలుపు బెడద తగ్గుతుంది. ఈ విధమైన సాగులో రైతులు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మన
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉద్యాన పంటల్లో చీడపీడల ఉధృతి అధికమవుతోంది. వీటి నరికెట్టేందుకు రైతులు అధిక ఖర్చు చేస్తున్నారు. చీడపీడల ఉధృతితో పంట పెరుగుదల క్షీణించి దిగుబడి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టమాటా తోటల్లో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఉధృతి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తెగులు లక్షణాలు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ కుమార్. ప్రస్తుతం పూత పిందె దశలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు చాలా చోట్ల ఆశించింది. ఈ తెగులు ఆశించినట్లయితే కాయలు పిందె దశలోనే కుళ్లిపోవడం, ఆకులు రాలిపోవడంతో పంట పెరుగుదల క్షీణిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో టమాటా తోటల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాళ్ల మధ్య కలుపును సకాలంలో అరికట్టినప్పటికీ తెగులును సకాలంలో గుర్తించకపోవడం వల్ల తోటలో దీని ఉధృతి పెరిగిపోతుంది. దీంతో దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. రైతులు ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారించేందుకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్ కుమార్. అయితే మన ఆదిలాబాద్ జిల్లాలో చూసినప్పుడు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి కూరగాయ పంటలలో టమాటా అనేది చాలా ముఖ్యమైనటువంటి కూరగాయ పంట. అయితే ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో టమాటాలో మనకు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది ఉధృతి ఎక్కువగా కనబడతా ఉన్నది. ఈ యొక్క తెగులు లక్షణాలు మనం గమనించినట్లయితే కనుక ముఖ్యంగా మొక్కలోని అన్ని భాగాల్లో ఈ తెగులు లక్షణాలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. అయితే మనకు ప్రధానంగా చూసినప్పుడు ఆకులు, అదేవిధంగా కాండం, అదేవిధంగా కాయలపైన అయితే మనకు స్పష్టంగా ఈ మచ్చలు అనేది ఆకుమచ్చ తెగులు యొక్క లక్షణాలు కనబడుతూ ఉంటాయి. మనము మొదటగా గమనించినట్లయితే కనుక లేత ఆకులపైన ఈ గోధుమ రంగులో మచ్చలు, చిన్న చిన్న మచ్చలు ఏర్పడము, వాటి చుట్టూ పసుపు రంగు వలయాలు అనేవి కనబడుతూ ఉంటాయి. అయితే ఈ మనము పంటను కనుక జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ యొక్క మచ్చలు అనేవి ఆకుల అంచులు, అదేవిధంగా ఆకుల కొన భాగాలపైన ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. క్రమేపీ ఈ యొక్క మచ్చలు అనేవి సైజు పెరుగుతూ ఉంటాయి. ఈ యొక్క తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోవడము, ఆకంతా కూడా ముదురు గోధుమ రంగులోకి మారిపోయి ఈ మాడిపోయినట్లయి ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎండిపోవడం వలన ఆకుల అంచులు రాలిపోవడము, ఆకులు రాలిపోవడం అనేది జరుగుతుంది. దీనివలన పంట ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ ఆకులపైన కాకుండా ఎదుగుతున్నటువంటి కాయలపైన కూడా ఈ యొక్క లక్షణాలు, అదేవిధంగా కొమ్మలపైన, కాండంపైన కూడా ఆకుమచ్చ తెగులు లక్షణాలు కనబడుతూ ఉంటాయి. మనము కాయ ఎదిగే దశలో గమనించినట్లయితే కనుక పచ్చికాయలపైన ఈ ఉబ్బెత్తుగా ముదురు గోధుమ రంగులో ఉబ్బెత్తు మచ్చలు అనేవి కనబడుతూ ఉంటాయి. ఈ మచ్చలు అనేవి కాయ పరిమాణం పెరిగిన కొద్దీ మచ్చల పరిమాణం కూడా పెరిగి ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయి కాయలు కులిపోవడం, అదేవిధంగా కాయ నాణ్యత తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కొమ్మలు కూడా ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం మీద ఈ యొక్క బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు వలన ఈ యొక్క తీవ్రత పెరిగినప్పుడు దాదాపు 20-30% వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క నివారణ చర్యలు చూసినట్లయితే కనుక మనము అదే పొలంలో ప్రతి సంవత్సరం టమాటా పంటను సాగు చేయడం కాకుండా పంట మార్పిడి చేస్తూ ఉండాలి. అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు మన తోటలో ఉన్నటువంటి ఈ ఆకులు మరియు కాయలు ఏవైతే ఉన్నాయో తెగులు సోకినటువంటి ఈ ఆకులు కాయలను, అదేవిధంగా కొమ్మలను కోసి వాటిని నాశనం చేయాలి. అదేవిధంగా మందుల పిచికారి విషయానికి వచ్చినప్పుడు మనము ప్రతి 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, దానితో పాటుగా 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ లేదా 2 గ్రాముల ప్లాంటోమైసిన్ అనేటటువంటి మందుని కలిపి మనము వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసినట్లయితే కనుక ఈ టమాటాలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు.